ఖర్జూరాల్లోని సెలెనియం మనలో స్ట్రెస్ తగ్గిస్తుంది. ఈ స్ట్రెస్ వల్లే డయాబెటిక్ సమస్యలు వస్తాయి. ఆస్థియోపోరోసిస్ అంటే ఎముకలు పెళుసుబారటం, క్యాన్సర్, ఆల్జీమర్స్ వంటివి స్ట్రెస్ వల్లే వస్తాయి. హైపర్ టెన్షన్తో బాధపడే వారికి ఖర్జూరాల్లోని పొటాషియం, తక్కువ స్థాయి సోడియం మేలు చేస్తాయి. ఖర్జూరాలు ఎంతో ఆరోగ్యకరమైన పండ్లు కావటంతో మనం తినే ఆహారంలో ఖర్జూరాలు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిలో పోషకాలు ఎక్కువ, సహజమైన షుగర్ ఉంటుంది. అవి పొట్టను ఆరోగ్యకరంగా చేస్తాయి. వాటిలో సెలెనియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం కూడా ఉంటాయి. అయితే డయాబెటీస్ ఉన్నవారిని ఎక్కువ షుగర్ ఉండే, ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్ తినొద్దని అంటూ ఉంటారు డాక్టర్లు. మరి వాళ్ళు ఖర్జూరాలు తినొచ్చా? మన శరీరంలో రక్తంలో ఎంత షుగర్ ఉండాలో కంట్రోల్ చేసేది ఇన్సులిన్. డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ ఇష్టం వచ్చినట్లు తయారవుతాయి. ఇది ప్రమాదకరం. అందువల్ల ఇన్సులిన్ సరిపడా ఉత్పత్తి కావాల్సిందే. 2011లో పరిశోధన జరిగింది. న్యూట్రిషన్ జర్నల్లో ఆ వివరాలు ఇలా తెలిపారు. ఆ పరిశోధన ప్రకారం ఖర్జూరాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని తేలింది. మొత్తం 5 రకాల ఖర్జూరాలు, ఫరార్, లులు, బొమాన్, డబాస్, ఖలాస్పై పరిశోధనలు చేశారు. వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్పై గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం, డయాబెటీస్పై వాటి ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ 46 నుంచి 55 ఉంటే అవి ఆరోగ్యకరమైన ఖర్జూరాలని, గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 53 మధ్య ఉంటే అవి డయాబెటీస్ ఉన్నవారికి అనుకూలమైనవిగా తేల్చారు. ఖర్జూరాల్లోని సెలెనియం మనలో స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ స్ట్రెస్ వల్లే డయాబెటిక్ సమస్యలు వస్తాయి. ఆస్థియోపోరోసిస్, క్యాన్సర్, ఆల్జీమర్స్ వంటివి స్ట్రెస్ వల్లే వస్తాయి. హైపర్ టెన్షన్తో బాధపడే వారికి ఖర్జూరాల్లోని పొటాషియం, తక్కువ స్థాయి సోడియం మేలు చేస్తాయి. ఖర్జూరాల్లోని ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ని దూరం చేస్తాయి. ఖర్జూరాల్లోని ఐరన్ కూడా ఎంతో మేలు చేస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అలాంటి డయాబెటిక్స్ పేషెంట్లు రోజుకు 1 నుంచి 3 ఖర్జూరాలు తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో డాక్టర్స్ని తప్పనిసరిగా సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. మిగతా ఫ్రూట్స్కి, డేట్స్కి కొంత తేడా ఉంది. ఖర్జూరాలు ఎండినట్టు ఉంటాయి కాబట్టి వాటిలో నీరు లేకుండా పూర్తిగా క్యాలరీలే ఉంటాయి. అందువల్ల వాటిని తినగానే ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. డయాబెటీస్ పేషెంట్లకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల డాక్టర్ సలహా పాటిస్తే మంచిది.